అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఇవాల మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాల ఇంత అద్భుతంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మా ప్రభుత్వాన్ని గాని మా కేసీఆర్ గారిని గాని విమర్శించే హక్కు మీకు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. భారతీయ జనతా పార్టీ అనేది ఒక దొంగల ముఠ. ఇది చాలా ముఖ్యమైన అంశం నేను చెప్తా ఉన్నా. హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాల పేరు మీద ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈ దొంగల ముఠ మొత్తం వసూలు దిగింది. తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, రియల్టర్లు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ లో కానీ హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బెదిరించి అడ్డగోలుగా జాతీయ కార్యవర్గ సమావేశాల పేరు మీద డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ బంగారం మొత్తం బయట పెడతాం, ఖచ్చితంగా బంగారం మొత్తం బయట పెడతాం. ఈ భారతీయ జనతా పార్టీ దొంగల ముఠ వసూళ్ల పరమం మొత్తం కూడా ఆ చిట్టాతో బయట పెడతాం. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరిని పూర్తి స్థాయిలో ఎండగడతాం. కేంద్ర ప్రభుత్వ విధానాలు కానీ తెలంగాణ వ్యతిరేక విధానాలు కానీ దేశ ప్రజానీకానికి సంబంధించి వీళ్ళు తీసుకుంటున్నటువంటి దుర్మార్గ నిర్ణయాలు కానీ వీళ్ళ అవినీతి అక్రమాలు కానీ ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వీళ్ళు చేస్తున్నటువంటి వసూళ్ల పర్వాన్ని, ఈ దొంగల ముఠ చేస్తున్నటువంటి వసూళ్ల పర్వాన్ని కూడా ఖచ్చితంగా పార్లమెంట్ సాక్షి ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, మీడియా సాక్షిగా కూడా ఎండగడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ప్రజలంతా కూడా తెలంగాణలో బై బై మోడీ అని చెప్పి నినదిస్తుంటే, బై బై మోడీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, మోడీ యొక్క దుర్మార్గపు విధానాలు, మోడీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి వీళ్ళంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా బై బై మోడీ అని చెప్పి వీళ్ళు ఫ్లెక్సీలు పెడుతుంటే చూసి సిగ్గుతో తలదించుకోవాలి బీజేపీ వాళ్ళు. ఇప్పటికైనా వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి, వాళ్ళ వైఖరులు మార్చుకోవాలి. కేసీఆర్ గారి మీద తిట్ల పురాణం, టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద తిట్ల పురాణం ఇది కాదు. ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మీరు తెలంగాణకి ఇప్పటిదాకా 8 ఏళ్లలో ఏం చేసిరో చెప్పాలి, రేపు తెలంగాణకి ఏం చేస్తారో కూడా చెప్పాలి. లేకపోయినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజానీకం, కేవలం తెలంగాణ ప్రజానీకమే కాదు భారతదేశ ప్రజానీకం కూడా మిమ్మల్ని విడిచిపెట్టదు. ఎవడు బ్రోకర్ గా చేసాడు? పాస్పోర్ట్ల బ్రోకర్ ఎవడు? పాస్పోర్ట్ల బ్రోకర్ పేరు ఎవరు? దుబాయ్ బ్రోకర్ ఎవడు? అందుకే సెలవు ద్వారా ఇంకా చాలా జవాన్ పెట్టినాం, ట్రెండింగ్ ఫుల్ అవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లేదని చెప్పి అందుకే బెంబెడితే హైదరాబాద్ తిని సోయి తప్పి ఏడ పడితే అది వాగుతున్నాడు. ఏమనంటారు, కొడుకుని ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇప్పుడు ఆయన గావచ్చింది ఎట్టి పట్టు కొడుకుని ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఒక్క నెలలోనన్నా కనీసం మాజీ ముఖ్యమంత్రిగా పేరు ఉండాలి కొడుకు అని చెప్పి ఇలా ఆయన ఆలోచిస్తున్నాడు. ఈ లోపల బిడ్డ వచ్చే నాకు నేను మాజీ ముఖ్యమంత్రి కావద్దని బిడ్డ అంటున్నది. అల్లుడు ఎవడున్నాడు? నేను గిడ్డ కష్టపడ్డాక అగ్గి బిడ్డ దొరకకుండా పెట్రోల్ పోసుకోండి నేను, మరి నేను ముఖ్యమంత్రి కావద్దని ఆయన అంటున్నాడు. వీరం కొడుకు అరే నేను రోజు మందులో చూడవలసి నేను, మరి నాకు ముఖ్యమంత్రి కావద్దని ఆయన అంటున్నాడు. ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి ఎవరు కాబట్టి మొత్తం చీలిపోయే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ. ఒక్కొక్క ఈ ముఖ్యమంత్రులు, ఈ 5 ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ అంచనలను వాళ్ళ గ్రూప్ ను పెంచుకునే స్థితిలో, ఎమ్మెల్యే యొక్క గ్రూప్ ను పెంచుకునే స్థితిలో ఇవాళ వాడున్నారు, అదే చూడున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో మేనిఫెస్టోలో ఏమి ఇచ్చాడు? 2018లో మేనిఫెస్టోలో చదివి వినిపోమని చెప్పండి. అదే భగవద్గీత అన్నాడు, అదే బైబుల్ అన్నాడు, అదే ఖురాన్ అన్నాడు. ఏదో ఒకటి భగవద్గీత, ఖురాన, బైబుల్ చెప్పు, చదివి ఏం హామీలు ఇచ్చినావు, ఏం హామీలు నెరవేర్చినావు.